వల్మిడి రాములోరి గుడి ప్రారంభోత్సవానికి వేలైంది. ప్రతిష్టాపనోత్సవాల్లో భాగంగా 3 రోజుల నుంచే ఆలయ ప్రాంగణం సహా చుట్టుపక్కలంతా పండుగ వాతావరణం నెలకొనగా నేడు కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. 50 కోట్ల రూపాయలతో రూపుదిద్దుకున్న వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయం విగ్రహాల పునఃప్రతిష్టాపన, పాలకుర్తిలో 10 కోట్ల రూపాయలతో నిర్మించిన జనగామ జిల్లా వల్మిడిలో పునర్నిర్మించిన సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ఇవాళ పునఃప్రారంభించనున్నారు. ప్రతిష్టాపనోత్సవాల్లో భాగంగా 3 రోజుల నుంచే ఆలయ ప్రాంగణం సహా చుట్టుపక్కలంతా పండుగ వాతావరణం నెలకొనగా నేడు కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కానున్నది. 50 కోట్ల రూపాయలతో రూపుదిద్దుకున్న వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయం విగ్రహాల పునఃప్రతిష్టాపన, పాలకుర్తిలో 10 కోట్ల రూపాయలతో నిర్మించిన సోమనాథుడి విగ్రహం, కళ్యాణ మండపం, 2 కోట్లతో కట్టిన మిషన్ భగీరథ కార్యాలయం, 25 కోట్ల రూపాయలతో హరిత కాకతీయ హోటల్కు శంకుస్థాపనతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి, ఎర్రబల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ హాజరు కానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా భక్తులు వేలాదిగా తరలివచ్చి ఉత్సవాలు విజయవంతం చేయాలని ఎర్రబల్లి కోరారు.